అడ్డుకుందన్న పవన్ కళ్యాణ్ ఆరోపణలపై మండిపడ్డారు టీడీపీ నేత రాజేంద్ర ప్రసాద్. పవన్ కి దమ్ముంటే ఆధారాలు బయట పెట్టాలని డిమాండ్ చేశారు. ఓ పార్టీ అధినేత అయి ఉండి అమాయకంగా మాట్లాడుతున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. పర్సంటేజీలు అడిగారని, వాళ్ళు వెనక్కి వెళ్ళిపోయారని ఎవళ్ళో ఒక వ్యక్తి చెప్పాడంటాడు. ఇది కూడా ఇది చాలా సిగ్గుచేటైన విషయం. ఇలా ఆధారాలు లేకుండా గాలిని పోగి చేసి గాలి మాటలు మాట్లాడడం పవన్ కళ్యాణ్ గారికి తగదు. పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్టు జిందాల్ కంపెనీ దగ్గర మా నాయకులు పర్సంటేజీలు అడిగినట్టు ఆయన దగ్గర రుజువు సాక్ష్యాలు ఉంటే, ఆయన దమ్ముంటే ఆధారాలు తీసుకొచ్చి ప్రజల ముందు పెట్టాలి. లోకేష్ బాబు గారు ఎదురు తిరిగి ఛాలెంజ్ చేస్తే అబ్బాయి నాకేం విషయం తెలియదు, ఆయన ఎవడో నాతో అన్నాడు, అదే విషయాన్ని నేను మీతో అంటున్నాను. చాలా అమాయకంగా ఆయన స్థాయిని దిగజార్చుకుని పవన్ కళ్యాణ్ గారు విమర్శలు చేయటం జరుగుతుంది. కడప ఉక్కు ఫ్యాక్టరీ గురించి నాకు అర్థం కాదు ఏంటంటే, నాకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం ఆ జిందాల్ కంపెనీ వాళ్ళు చాలా పరిపూర్ణంగా ఇచ్చారు, మేము స్టార్ట్ చేస్తామని చెప్పి ఆ రిపోర్ట్ ఉంది వాళ్ళ దగ్గర, వాళ్ళు ఇచ్చారు. ఇస్తే టీడీపీ గవర్నమెంట్లో ఉండి కొంతమంది ఎవరైతే గోల్ చేస్తున్నారో, కావాలని గోల్ చేస్తున్నారో, వాళ్ళే వాళ్ళకు అనుకూలమైన విధి విధానాలు లేవు కాబట్టి అప్పుడు ఒప్పుకోలేదు. మళ్ళీ ఇప్పుడు వాళ్ళే ఫ్యాక్టరీ రావాలని గోల్ చేస్తున్నారు. వస్తుంటే ద్వంద్వ విధానం ఉంది, అంటే అన్లెస్ మీకు లబ్ధి చెందితే తప్ప అక్కడ ఫ్యాక్టరీలు వచ్చే పరిస్థితులు లేవు. మన ఉక్కు అక్కడ కడప ఉక్కు ఫ్యాక్టరీకి సంబంధించి కూడా అన్లెస్ టీడీపీ అక్కడ ఉన్న ఎవరైతే గోల్ చేస్తున్నారో వాళ్ళకి బెనిఫిట్ వస్తే తప్ప ఆ ఉక్కు ఫ్యాక్టరీ స్టార్ట్ కాదు. వాళ్ళకి రాలేదు కాబట్టి, వాళ్ళకి ఆ టర్మ్స్ అండ్ కండిషన్స్ కుదరలేదు కాబట్టి అది మళ్ళీ ఇప్పుడు వాళ్ళు ఈ విధంగా గోల్ చేస్తామన్నారు. జిందాలు కూడా ఈ కడపకు సంబంధించింది, ఉక్కు ఫ్యాక్టరీ కూడా అదే కోవకు చెందుద్ది. ఇదే జిందాలు, ఎందుకంటే నేను మొన్న నాకు దానికి సంబంధికులు ఎవరు చెప్పారు నాకు, ఇలా కూర్చోబెట్టి ఇలా మేము కావాలంటే రిపోర్ట్ పంపిస్తాం మీకు, మీరు చూడండి మేము అప్లై చేసాం ఫ్యాక్టరీ చేస్తామని. అప్పుడున్న వీళ్ళు ఎలవ్ చేయలేదు, స్టేట్ గవర్నమెంటే మమ్మల్ని ఎలవ్ చేయలేదు ఫ్యాక్టరీ స్థాపించడానికి అన్నది నాకు దానికి సంబంధించిన వ్యక్తులు చెప్పారు.